Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మళ్ళీ తెలుగు తమ్ముళ్ళ బాహా బాహి గాల్లోకి ఎగిరిన కుర్చీలు. తెలుగు తమ్ముళ్ళు కొట్టుకున్నారు, ఒకరిపై ఒకరు కుర్చీలు విసిరేసుకున్నారు, నోటికొచ్చినట్లు బూతులు తిట్టుకున్నారు. పార్టీ నేతలు కోడెల శివరాం, మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయుల మధ్య అయితే మాటల తోటాలు భారీగా పేలాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో NTR భవన్ ఇందుకు వేదిక అయింది. పార్టీ సంస్థాగత నియామకాల కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. పార్టీ సంస్థాగత కమిటీల నియామకం విషయంలో కోడెల శివరాం వైవీ ఆంజనేయుల వర్గాల మధ్య విభేదాలు చెలరేగి ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల కార్యకర్తలు నాయకులు ఒకరినొకరు తోసుకుంటూ బాహాబాహీకి దిగారు. ఏకంగా కుర్చీలతో కొట్టుకున్నారు. వేరే ప్రాంత టీడీపీ నేతలు సత్తెనపల్లి వచ్చి పెత్తనం చేయడమేంటని కోడెల శివరాం వర్గం మండిపడుతోంది. కాగా వైవీ ఆంజనేయులు గతంలో సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా, టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. తాజా గొడవతో వైవీ ఆంజనేయులు కమిటీ సమావేశం నుంచి వెళ్లిపోయారు. NTR భవన్లో మాత్రం ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంది.